అదో ఆధ్యాత్మిక యాత్రాఝరి. ఉత్తేజంతో సాగిపోయే ఓ రసవత్తర దివ్య ప్రదక్షిణ, ఉద్వేగాన్ని దివ్యానుభూతిని కలిగించే ఉత్సవం. అదే సింహాచలం గిరి ప్రదక్షిణ. భక్తులు ఏడాదంతా ఆర్తిగా ఎదురుచూసే ఆషాఢ పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో సింహాద్రి అప్పర్ణ గిరి ప్రదక్షిణ ప్రారంభం కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమని భక్తుల నమ్మకం. సింహాచల క్షేత్రంలో ఏటా రెండు ప్రధాన ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులో ఒకటి చందనోత్సవం, రెండవది గిరి ప్రదక్షిణ. ఏడాదంతా చందనస్వామిగా దర్శనమిచ్చే సింహాద్రినాథుడు వైశాఖ శుద్ధ తదియనాడు కేవలం 12 గంటలు మాత్రమే నిజరూపంలో ఉంటాడు. చందనోత్సవం రోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీహరిని కనులారా చూసి తరిస్తారు. ఆషాఢ పౌర్ణమి ముందు రోజు నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక యాత్రాఝరి. సింహాచలం క్షేత్రంలోని లక్ష్మీనారాయణుడికి చందనోత్సవం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ గిరి ప్రదక్షిణ. ఈసారి 10 లక్షల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 14 లోకాలు తిరిగినంత ఫలితం, యజ్ఞయాగుదలు చేసినంత ఫలితం, ఇవన్నీ కూడా ఈ సింహగిరి ఈ ప్రదక్షిణ వల్ల మన పాపాలు పోయి పుణ్యాలు లభిస్తాయి. అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారు కాబట్టి ఈ గిరి ప్రదక్షిణం అద్భుతమైనటువంటిది. అందరికీ సౌకర్యార్థం చక్కగా ఇచ్చేసాము. భూప్రదక్షిణం చాలా పవిత్రమైనటువంటిది, వైకుంఠ ప్రాప్తి కలిగేటువంటిది, ఆరోగ్యాలు చక్కగా సమకూరుతాయి, పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఆ నమ్మకమే ఈ సింహాచలం. వరాహ నరసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వేయించేసిన సింహాచలం క్షేత్రం విశాఖ నగరంలో 32 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలం చేకూరుతుందని విశ్వాసం. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2:30 తొలి పావంచా దగ్గర స్వామివారి రథం బయలుదేరుతుంది. రథంతో పాటు గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. నారసింహ గోవింద ఆపద మొక్కుల వాడ అనాథ రక్షక గోవింద అన్న నినాదాలతో ముందుకు కదులుతారు. గిరి ప్రదక్షిణ అనేది చాలా మందికి చాలా విలువైనది. అంటే ఎలాంటి కోరికలైనా జరుగుతాయి, వాడిని వాళ్ళ యొక్క సంకల్పం, అది వాళ్ళు గట్టి సంకల్పం కోరుకొని గిరి ప్రదక్షిణ అంటే మనకు తెలిసిందే. గిరి అంటే సింహాద్రిపైన వెలుసున్న కొండ చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. ఒక ప్రదక్షిణ అంటే మొత్తం 38 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇట్లాగే కోట్లాది మంది చాలామంది వస్తూ ఉంటారు. ఓన్లీ వైజాగ్ నుంచి కాకుండా శ్రీకాకుళం చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. గిరి ప్రదక్షిణపై ప్రచారం విస్తృతం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భక్తులు ముందుగా తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. అడవివరం, హనుమంతవాక, సీతమ్మ ధార, మాధవధార మీదుగా తిరిగి సింహాచలం దగ్గరకు చేరుతుంది ఈ యాత్ర. ప్రయాణం మొత్తం సింహాచలం కొండ చుట్టూ సాగనుండగా 32 కిలోమీటర్ల దూరాన్ని భక్తి పారవశ్యంతో పూర్తి చేస్తారు. వాళ్ళు చాలా ఆనందపడతారండి. భక్తులు మట్టుకు వాళ్ళు అనుకున్న కోరిక ఇలా ఇది మొక్కుకొని ఇది చేస్తున్నాము అని ఫిక్స్ అయ్యి వాళ్ళు తిరుగుతారు. వాళ్ళకి ఆ కోరిక కూడా నెరవేరుతుందండి. చాలా మందిని కూడా అడిగాం మేము, ఇంత కష్టపడి ఇలా తిరుగుతారు కదా, కాలు గంటే ఇంత వాచిపోతాయండి, ఇలా తిరుగుతారు కదా, మీరు ఏదైనా అనుకున్న కోరిక అవుతుందా అనేసి అడిగితే, మేము అనుకున్న కోరిక అవ్వబట్టే కదా మేము తిరుగుతున్నాము, మాకు చాలా నమ్మకం అని చాలామంది భక్తులు కూడా అలాగే చెప్తారు. నేను లాస్ట్ ఇయర్ నుంచే తిరుగుతున్నానండి గిరి ప్రదక్షిణ. మా ఫ్రెండ్ నాకు చెప్పిన దగ్గర నుంచి నేను కూడా ఒకటి మొక్కుకున్నాను, అది జరిగింది. నేను 3 సంవత్సరాలని అనుకున్నాను. అంటే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు మనం అనుకునే సంకల్పం బట్టి, మనం అనుకునే దాన్ని బట్టి. అన్నీ మధ్యలో ఏర్పాట్లు అయినా ఏమైనా అన్నీ బాగున్నాయి. సుదీర్ఘంగా సాగిపోయే గిరి ప్రదక్షిణ వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యం దాగుంది. పచ్చని పర్యావరణం, జలధారలు, వనమూలికలతో కూడిన వాతావరణం సింహాచల కొండల సొంతం. ప్రకృతి రమణీయత మధ్య సుదీర్ఘంగా నడక సాగించటం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవ్వడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం.
మరోవైపు ఆషాఢ పౌర్ణమి రోజునే స్వామివారికి చివరి విడత చందన సమర్పణ కూడా జరుగుతుంది. దీంతో ఈ వేడుకలను కనులారా చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. వరాహస్వామితో కలిసినటువంటి భూమిని ప్రదక్షిణం చేసిన ఫలం లభిస్తుందన్నమాట ఈ పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తే. ఇంకొకటి ఏంటంటే, వరాహస్వామికి భార్య భూదేవి, అంచేత భూమిని విడిచి ఆయన ఎప్పుడు ఉండడు. ఇవాళ మనం శ్వేతవరాహ కల్పనలో ఉన్నాం. ఆ వరాహ కల్పనలో ఉండడం చేత వరాహస్వామిని విడిచి ఉన్నటువంటిది కాదు కనుక భూమి. భూమితో కలిగి ఉన్నటువంటి వరాహస్వామి కనుక, వరాహస్వామి భూమిని ఉద్ధరించినటువంటి వాడు కనుక ఈ ప్రదక్షిణ చేస్తే, ఈ పర్వతానికి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుంది. గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సింహాచలం కొండపైన గిరి ప్రదక్షిణ జరిగే మార్గాలను పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆల్ ఆఫీసర్స్ ఆర్ హియర్, వి ఆర్ రివ్యూయింగ్ దట్ అరేంజ్మెంట్ విచ్ హావ్ బీన్ మేడ్. ఫర్ దట్ పర్పస్ ఐ కేమ్ హియర్. వి ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 1800 పైన ఫోర్స్ దిస్ టైమ్, బికాజ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ 8 lakh to 10 lakh పీపుల్ అండ్ వి హావ్ డ్రాన్ ఫోర్ దిస్ టైమ్ ఫ్రమ్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విజయనగరం, శ్రీకాకుళం అండ్ ఈవెన్ దో అవర్ వైజాగ్ రూరల్ ఆల్సో అండ్ ఏపీఎస్పి ఫోర్స్ ఆల్సో హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ దట్. గిరి ప్రదక్షిణ కోసం తరలివచ్చే భక్తుల కోసం సింహాచలం దేవస్థానం 70,000 అదనపు లడ్డూలను సిద్ధం చేసింది. తొలిపావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అనూహ్యంగా రద్దీ పెరిగిపోయినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేశారు. ఈ వేడుకకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నిర్వహించనుంది. గిరి ప్రదక్షిణకు తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు ప్రజా సంఘాలు, సంస్థలు సిద్ధమయ్యాయి.